మిగతా హీరోలకు భిన్నంగా ముందుకెళ్తూ అభిమానులకు ట్విస్ట్ ఇస్తూ వెళ్తున్నాడు మన డార్లింగ్. తాజాగా ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్ కోసం ప్లాన్ చేస్తూ ఓకే చేసుకున్నాడని టాక్ నడుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో అందమైన ప్రేమ కావ్యాలకు పెట్టింది పేరు హను రాఘవపుడి. ఎమోషనల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ తెరకెక్కించే ఆయన ఇటీవల సీతారామం సినిమాతో క్లాసిక్ హిట్ అందించారు. ఈ సినిమాతో హను రాఘవపుడి మార్క్ మరోసారి ప్రూవ్ అయింది. అయితే ఈ డైరెక్టర్ కి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందని టాక్ నడుస్తోంది. త్వరలోనే ప్రభాస్ హను రాఘవపుడి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. అదే కనుక నిజమైతే ప్రభాస్ అభిమానులు ఇక పండగ చేసుకున్నట్లే. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మరోసారి ప్రభాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా సినీ కెరీర్ ప్రారంభించిన హను రాఘవపుడి విభిన్నమైన ప్రేమ కథా చిత్రాలతో ఆకట్టుకున్నారు. మొదటి చేసిన సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం కృష్ణగాడి వీర ప్రేమగాథ, లై, పడిపడి లేచే మనసు వంటి చిత్రాలు తెరకెక్కించి అలరించారు. అయితే బ్రేక్ ఈవెన్ అయితే రాలేకపోయింది. ఇక గత ఏడాది సీతారామ వంటి క్లాసిక్ లవ్ స్టోరీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు హను రాఘవపుడి. దీంతో ప్రేమ కథలకు స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు ఈ డైరెక్టర్. ఈ సినిమాలో రామ్ గా దుల్కర్ సల్మాన్, సీతగా మృణాల్ ఠాకూర్లను చిత్రీకరించిన విధానానికి యావత్ తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తాజాగా హను రాఘవపుడి చెప్పిన కథకు ప్రభాస్ సైతం ఫిదా అయ్యారట. సీతారామం సినిమా తరువాత హను రాఘవపుడి తెరకెక్కించే సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఓ కథ అనుకున్న డైరెక్టర్ హీరోలు రామ్ చరణ్, సూర్య, కార్తి, నానిలకు చెప్పాడట. అయితే వాళ్లతో మూవీ వర్కౌట్ కాలేదట. కానీ రీసెంట్గా ఈ కథకు ప్రభాస్ ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. హను రాఘవపుడి లవ్ స్టోరీని ఆసక్తిగా అందంగా మలిచే విధానం ప్రభాస్ను ఆకట్టుకుందట. అయితే ఈ ప్రేమ కథకు వార్ బ్యాక్ డ్రాప్ జోడించి కథను సిద్ధం చేయమని హను రాఘవపుడికి ప్రభాస్ సూచించాడట. అందులో భాగంగానే ఓల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ తీసుకుని ఫ్రెండ్షిప్ అలాగే లవ్ మెయిన్ లీడ్గా హను రాఘవపుడి కొత్త కథను రూపొందించినట్లుగా సమాచారం అందుతోంది. అంతేకాదు సీతారామన్ సినిమాలో లెటర్ కాన్సెప్ట్ను ఫ్రెంచ్ మూవీ నుంచి ఇన్స్పైర్ అయినట్లు చెప్పిన హను రాఘవపుడి ఈ కథను మాత్రం ఏ సినిమాలను స్ఫూర్తిగా తీసుకోకుండా సొంతంగా రెడీ చేసినట్లు సినీ వర్గాల నుంచి వస్తున్న ఇన్సైడ్ టాక్. ఈ లెటర్ సీతకి ఇవ్వాలి, 20 ఏళ్ళైంది పేర్లు విని. ఆ కథలో ఎదురు చూస్తున్న మనిషి. అన్ని కుదిరితే రాబోయే 2 వారాలలో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న హను రాఘవపుడి ప్రభాస్ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇదిలా ఉంటే ప్రభాస్ వరుస సినిమాలతో ఇప్పటికే చాలా బిజీగా ఉన్నాడు. జూన్ 16న ఆదిపురుష్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా లైన్లో సలార్ ప్రాజెక్ట్కే రాజా డీలక్స్, స్పిరిట్ చిత్రాలున్నాయి. దీంతో హనుతో సినిమా ఎప్పటికీ కానుందో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎంత లేదనుకున్నా డార్లింగ్తో రాఘవపుడి సినిమా పూర్తవ్వాలంటే 2 ఇయర్స్ వెయిట్ చేయక తప్పదు.